हाय हेलो हाउ आर यू फ्रेंड्स, दिस इज सुनील, मीरू चूस्तुन्नारु वीएफएक्स जर्नी। फ्रेंड्स मनम बिफोर क्लास लो क्लीन अप चेसुकुंटू मन की नच्चिन इमेजेस नी वॉल पेंट किंद प्रोजेक्ट चेसुकुंटू मनम सेट अनेदी एक्सटेंड चेसुकुन्नाम। इवाला मनम 3D कंपोजिटिंग अंटे एंटी, असलु मल्टी चैनल ईएक्सआर्स अंटे एंटी अंड एओवीस अंटे एंटी अंड अदि मन कॉम्प लो एला यूज अवुतुंदी अने दानि गुरिंचि अयिते इवाल क्लास लो तेलुसुकुंदाम। ऐ थिंक आलस्यम एंदुकु, लेट स्टार्ट अवर जर्नी। మల్టీ ఛానల్ ఈఎక్స్ఆర్ అండ్ ఏఓవిస్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ మల్టీ ఛానల్ ఈఎక్స్ఆర్ అంటే ఏంటి అంటే, సో మనకి మనం రీడ్ చేసేది ఒక సింగిల్ ఫోటేజే అయినా దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ అనేవి ఉంటాయి, అంటే డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఈ లేయర్స్ అన్నీ ఉండడం వల్ల దీన్ని మల్టీ ఛానల్ ఈఎక్స్ఆర్ అంటారు, అంటే దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. సో ఈ ఛానల్స్ అన్నిటినీ మనం సపరేట్ చేసుకుంటాం, మళ్ళీ కంబైన్ చేసుకుంటూ ఉంటాం మన 3D కంపోజిటింగ్ లో. ఏఓవిస్ అంటే ఏంటి? మనకి 3D నుంచి వచ్చిన రెండర్స్ అని అర్థం. సో ఎగ్జాక్ట్ గా ఏఓవిస్ అంటే మనకి ఆర్బిటరీ అవుట్పుట్ వేరియబుల్స్, అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ అన్నిటినీ కలిపి ఉన్న ఒక ఇమేజ్ అని అర్థం. ఈ ఏఓవిస్ ని ఎగ్జాక్ట్ గా ఏ ఫార్మాట్ లో పెడితే మనకి బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ డెప్త్ వస్తుంది, బిట్ డెప్త్ అనేది బెటర్ గా ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే అది మన ఈఎక్స్ఆర్ ఫార్మాట్. సో అందుకని మనం ఈఎక్స్ఆర్ అనేది రెండర్ లో యూజ్ చేసుకుంటాం. అండ్ ఈఎక్స్ఆర్ అనేది మల్టీ ఛానల్ ని ప్రిజర్వ్ చేసుకోగలదు, కాబట్టి మనం ఈ 3D రెండర్ అనేది ఈఎక్స్ఆర్ ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం. పాత టైంలో డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఛానల్ ని ఒక్కొక్క ఇమేజ్ కింద రెండర్ చేసేవారు. సో ఒక్కొక్క ఫుటేజ్ కింద, సో అన్ని ఫుటేజెస్ ని రీడ్ చేసుకునేసరికి అది మన సిస్టమ్ హెవీగా అయ్యేది. సో అందుకని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు అంటే అన్ని లేయర్స్ ని కలిపి సింగిల్ ఇమేజ్ కింద మనకి మాయాలో రెండర్ అనేది చేస్తున్నారు. సో అందుకని మనం వాటిని మల్టీ ఛానల్ ఈఎక్స్ఆర్స్ అని అంటాం. ఇప్పుడు మనం ఏదైతే ట్రాక్ చేసుకున్నామో ఆ ట్రాక్ డేటాని తీసుకువెళ్ళి మాయాలో ఏ విధంగా దాన్ని పెట్టాలి అండ్ దాంట్లో మనం ఒక ఆబ్జెక్ట్ ని ఎలా ప్లేస్ చేస్తాం అండ్ వాటిని ఏ విధంగా రెండర్ చేసుకుంటాం, సో వీటి గురించి అయితే మనం మాట్లాడుకోవట్లేదు ఫ్రెండ్స్ ఈ సిరీస్ లో. ఎందుకు అంటే ఇది మనం ఎగ్జాక్ట్ గా కాంప్ డిపార్ట్మెంట్ మీద బేస్ చేసి అండ్ కాంప్ కి సంబంధించిన వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో నేను ఏదైతే మన ఫుటేజ్ లో ట్రాక్ చేసి ఉంచుకున్నామో ఆ డేటాని యూజ్ చేసుకుంటూ నేను ఆల్రెడీ ఈ ఇమేజ్ని అయితే ఈ ఫుటేజ్ని అయితే నేను రెండర్ చేసుకున్నాను. సో ఆ రెండర్ చేసుకున్న ఫైల్ని మనం ఇప్పుడు ఏ విధంగా స్ప్లిట్ చేసుకుంటాం, ఏ విధంగా కాంప్ చేసుకుంటాం అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు డెఫినెట్గా 3Dలో ఏ విధంగా మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం, ఏ విధంగా మెటీరియల్స్ అసైన్ చేస్తాం, ఏ విధంగా యానిమేషన్ సెట్ చేసుకుంటాం అండ్ ఫైనల్గా ఏ విధంగా మనం రెండర్ అనేది చేసుకుంటాం, సో వీటన్నిటి గురించి అయితే నేను మీకు డెఫినెట్గా ఇంకొక మంచి అడ్వాన్స్డ్ క్లాస్ అనేది అయితే మీ అందరికీ ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనం ఆల్రెడీ అదే కెమెరాని యూజ్ చేసి రెండర్ చేసుకున్నాం కాబట్టి, సో అదే ఫుటేజ్లో అదే మూమెంట్ అనేది మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. సో దీన్ని మనం ఏ విధంగా కామ్ చేసుకుంటాం అండ్ ఏ విధంగా దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటాం, సో వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం బిఫోర్గా మనం ఆల్రెడీ మీకు షఫుల్ అండ్ షఫుల్ కాపీ నోట్స్ గురించి నేను ఆల్రెడీ బిఫోర్లో బేసిక్ సిరీస్లో నేను ఆల్రెడీ దానికోసం ఒక సపరేట్ వీడియో అనేది చేశాను. సో మీరు కనుక చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి, అది ఇలాంటి టైంలో చాలా చాలా అవసరం మనకి. సో ఇప్పుడు నేను కొత్త వెర్షన్ ఆఫ్ న్యూక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అందులో షఫుల్ నోడ్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కసారి దీని గురించి అయితే మనం ఒక్కసారి చూద్దాం అసలు ఈ షఫుల్ నోడ్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది. సో దీని తర్వాత ఈ షఫుల్ నోడ్ని యూజ్ చేసుకుని మనం మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే చేద్దాం. అయితే ఫ్రెండ్స్ మనకి పాత షఫుల్ నోడ్ మీరు కనుక గమనిస్తే మనకి ఇక్కడ చాలా చాలా డాట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ తాలూకా డాట్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మీకు రెడ్ ఛానల్ అనుకుంటే మీరు రెడ్ ఛానల్ డాట్స్ని, బ్లూ ఛానల్ బ్లూ, గ్రీన్ గ్రీన్, ఆ విధంగా మనం ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ తాలూకా డాట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి
ఆ ఛానల్ అనేది అవుట్పుట్ గా మారుతూ ఉండేది. అయితే ఇప్పుడు మనకి ఈ షఫుల్ అనేది కొత్తగా ఇంకా ఈజీగా మార్చేసింది. ఈ న్యూ కొత్త వెర్షన్ అనేది మనకి షఫుల్ ఛానల్ ని ఇంకా ఈజీగా మార్చేసింది. పాత వెర్షన్ అలవాటు అయిన వాళ్ళకి ఇది కాస్త కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, ఇది దానికన్నా ఈజీ ప్రాసెస్. ఓకే, అయితే దీంట్లో ఏంటి అంటే మనకి దీని ప్రాపర్టీస్ గనక చూసుకుంటే మనకి ఇన్పుట్ ఉంటుంది, ఒకటి అవుట్పుట్ లేయర్ ఉంటుంది. సో మనం బిఫోర్గా ఏం చేసేవాళ్ళం అంటే ఫుటేజ్తో కనెక్ట్ చేసుకుని మనకి రెడ్ ఛానల్ కావాలి అనుకుంటే అన్ని రెడ్ డాట్స్ని అన్నిటినీ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి రెడ్ ఛానల్ అనేది ఆటోమేటిక్గా షఫుల్ అయిపోయేది. ఓకే, లేదు అంటే మీరు ఒకసారి మీ దగ్గర ఉండే పాత వెర్షన్లో ట్రై చేసి చూడండి. సో మనకి దాంతో పాటుగానే మనకి ఏదైనా డిఫరెంట్ ఛానల్ అదే మధ్యలో అంటే అదే ఇమేజ్ లో గనక మనకి ఏదైనా డిఫరెంట్ ఛానల్ గనక ఉంటే మనం దాని మీదకి తీసుకెళ్లి ఆ ఛానల్ని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా అది మనకి అవుట్పుట్ గా మారిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఒకటి ఇన్పుట్ లేయర్ అని ఇంకోటి అవుట్పుట్ లేయర్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ షఫుల్ ఛానల్లో మనకి ఈ విధంగా లైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ లైన్స్ ఆల్రెడీ కనెక్ట్ లో ఉంటాయి, సో మీరు డిస్కనెక్ట్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అన్ని డిస్కనెక్ట్ అయిపోతాయి. సో మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు ఈ లైన్స్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇన్పుట్ లేయర్ అనేది ఉంటుంది, సో అవుట్పుట్ లేయర్ అనేది ఉంటుంది. సో మీకు అర్థమయ్యే విధంగా మీకు క్లారిటీగా ఉండాలని నేను ఈ విధంగా చెప్తున్నాను. సింపుల్ గా ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకటి, మనకి మన దగ్గర ఉన్న ఛానల్ నుంచి మనం ఏ ఛానల్ ని సెపరేట్ చేయాలనుకుంటున్నాం. సో మీరు రెడ్ ఛానల్ ని సెపరేట్ చేయాలి అనుకుంటే జస్ట్ మన ఇన్పుట్ లో ఉండే రెడ్ ఛానల్ ని మనం అవుట్పుట్ లో ఉండే ప్రతి ఛానల్ తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మన ఇన్పుట్ లో ఉండే రెడ్ ఛానల్ అనేది మన అవుట్పుట్ లో ఉండే ఆర్జీబీ, సో మూడు ఛానళ్ళకి మనం కనెక్ట్ చేసినట్టు. అదే మీరు ఆల్ఫా కూడా మన రెడ్ ఛానలే ఉండాలి అనుకుంటే, సో మీరు దాన్ని కూడా తీసుకువచ్చి మనం ఈ విధంగా ఆల్ఫాతో కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే, సో ఇప్పుడు మనకి ఆర్జీబీ ఛానలే కాకుండా సో రెడ్ ఛానల్ చూసిన అండ్ గ్రీన్ ఛానల్ అండ్ బ్లూ ఛానల్ అండ్ ఆల్ఫా ఛానల్, సో ఈ నాలుగు ఛానల్స్ లో మనకి రెడ్ ఛానల్ తాలూకా ఇన్పుట్టే ఉంటుంది. సో మీరు గ్రీన్ ఛానల్ కనుక అవుట్పుట్ గా కావాలి అనుకుంటే సో మీరు గ్రీన్ ఛానల్ ని అవుట్పుట్ గా పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీకు ఏ ఛానల్ కావాలి అనుకుంటే మీరు ఆ ఛానల్స్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మన ఇన్పుట్ లో మన ఏ ఛానల్ ని అవుట్పుట్ లో ఏ ఛానల్స్ కి ఇస్తాము అనేది మీకు ఇక్కడ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి లాస్ట్ గా మనకి బిఫోర్ వెర్షన్ ఆఫ్ షఫుల్ నోడ్ లో మనకి ఈ విధంగా రెడ్ ఛానల్ నుంచి రెడ్ ఛానల్ కి మనం కనెక్ట్ చేసాం అనుకుందాం. సో అన్నిటినీ రెడ్ కింద నేను సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఆల్ఫాని బ్లాక్ అండ్ వైట్ కింద పెట్టుకునేవాడిని. సో నాకు ఆల్ఫా వద్దు, నాకు ప్యూర్ బ్లాక్ కావాలి, లేదంటే ప్యూర్ వైట్ కావాలి ఆల్ఫా అని అనుకునేటప్పుడు మీరు ఆల్ఫాని ఈ విధంగా కనెక్ట్ చేయకుండా మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రెండు డాట్స్ అనేవి ఉన్నాయి, ఒకటి బ్లాక్ ఇంకోటి వైట్. సో మీరు కనుక దీంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే, సో మీరు బ్లాక్ గా మీ ఆల్ఫా అనేది బ్లాక్ గా ఉండాలి అనుకుంటే మీరు ఈ బ్లాక్ ని, లేదా మీ ఆల్ఫాని వైట్ లో కావాలనుకుంటే అంటే ప్యూర్ వైట్ లో కావాలి అనుకుంటే ఈ వైట్ ఛానల్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఆల్ఫా అనేది ఆటోమేటిక్ గా మీకు ఏది కావాలనుకుంటే అది వస్తుంది. ఓకే, లేదు మనకి బ్లాక్ అండ్ వైట్ కాదు, నాకు రెడ్ ఛానలే ఆల్ఫా కింద కావాలి అనుకుంటే ఈ విధంగా మీరు అన్నిటికీ మన రెడ్ ఛానల్ అయితే కనెక్ట్ చేయొచ్చు. ట్రై చేసి చూడండి, చాలా 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 ఈజీ. ఇప్పుడు ఈ కనెక్ట్ చేసే దాంట్లో మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే కంట్రోల్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకి అన్ని ఈ విధంగా కనెక్ట్ అవుతాయి. సో చూసారు కదా, అన్నిటినీ ఒకేసారి కనెక్ట్ చేయొచ్చు. సో మీరు అలా కాదు, మీరు ఒకదాన్నే అన్నిటికీ కనెక్ట్ చేయాలనుకుంటే సో మీరు ఆల్ట్ ప్రెస్ చేసి మీరు ఈ విధంగా ట్రాక్ చేస్తే మీ ఏదైతే రెడ్ ఛానల్ ఉందో సో అదన్నీ ఒకేసారిగా మీకు ఈ అవుట్పుట్ ఛానల్స్ కి కనెక్ట్ అయిపోతుంది. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇవి డిస్కనెక్ట్ అయిపోతాయి. సో మీరు ఈ వీటన్నిటిని యాస్టీజ్ గా కలిపేయాలి అనుకుంటే మీరు కంట్రోల్ ప్రెస్ చేసి ట్రాక్ చేయండి. లేదు మీరు ఏదైనా ఒక ఛానల్ ని గనక మీరు కనెక్ట్ చేయాలి అనుకుంటే సో ఆల్ట్ ప్రెస్ చేసి మీరు ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా
మీకు కనెక్ట్ అయిపోతుంది. ఓకే, వీటితో పాటు మనకి ఇక్కడ ఇంకా బోల్డ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఏ విధంగా ఏ ఛానల్ ని కావాలనుకుంటే మీరు ఇక్కడ ఈ ఛానల్ అయితే సెలెక్ట్ చేయొచ్చు. అవుట్పుట్ కి ఆర్జీబీ ఛానల్స్ కింద అది కన్వర్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ షఫుల్ నోడ్ గురించి మీరు నాకు కామెంట్ అయితే చేయండి. సో మీరు అదే కాదు, మీకు నచ్చిన ఛానల్ ని ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ షఫుల్ కాపీ నోడ్ అనేది మనకి న్యూక్ లో కొత్త వెర్షన్ లో షఫుల్ కాపీ నోడ్ అనేది కంప్లీట్ గా తీసేశాడు. సో మీరు ట్యాప్ ప్రెస్ చేసి సో షఫుల్ అని కొడితే మీకు షఫుల్ షఫుల్ కాపీ అని రెండు వచ్చేది. బట్ ఇప్పుడు షఫుల్ కాపీ అనేది కంప్లీట్ గా తీసేశాడు ఫ్రెండ్స్. సో ఈ షఫుల్ నోడ్ నే మనం షఫుల్ కాపీ నోడ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. అయితే దాని గురించి అయితే నేను మీకు మళ్ళీ డెఫినెట్ గా ఈ రెండిటి కోసం ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ షఫుల్ నోడ్ ని యూజ్ చేసుకుంటూ మనం ఈ ఛానల్స్ అని, సో ఈఎక్స్ఆర్ లో మనకి ఉన్న ఈ ఛానల్స్ ని మనం ఏ విధంగా సపరేట్ చేస్తాం అండ్ వాటిని మళ్ళీ ఏ విధంగా మర్చ్ చేసుకుంటాం అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫొటేజ్ తీసుకున్నాను. సో ఫొటేజ్ తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అన్ప్రీ మల్ట్ చేసుకున్నాం. సో ఈ అన్ప్రీ మల్ట్ ఎందుకు చేసుకున్నాము అంటే, సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ రెండర్ చేస్తున్నప్పుడు మనకి ఎడ్జెస్ అనేవి పెర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతూ ఉంటాయి. సో మనకి కంప్లీట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత, అంటే మనం కంప్లీట్ కాంప్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఆల్ఫా అనేది పెర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల మనకి ఈ బ్లాక్ ఎడ్జెస్ అనేవి మన ఏదైతే 3D ఆబ్జెక్ట్ ఉందో దాని చుట్టూ క్రియేట్ అవుతూ ఉంటుంది. మనకి చుట్టూ ఈ బ్లాక్ ఎడ్జెస్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ అన్ప్రీ మల్ట్ ని యూజ్ చేస్తాం. యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ వరకు ఉన్న ఏవైతే ఈ ట్రాన్స్పరెన్సీ, అంటే కంప్లీట్ ఆల్ఫా కాకుండా ఏవైతే మనకి ఈ విధంగా ట్రాన్స్పరెన్సీ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సాలిడ్ పిక్సెల్స్ కింద మారిపోతాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ ఆల్ఫా ఎడ్జెస్ లో ఉండే బ్లాక్ ఎడ్జ్ ఇష్యూ అనేది మనకి రాకుండా ఉంటుంది. సో మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఫైనల్ గా ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దానివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను మీకు లాస్ట్ లో అయితే చూపిస్తాను. సో దీని తర్వాత మనం యాస్టీస్ గా ఏం చేసాము అంటే మనకి మన ఈఎక్స్ఆర్ లో ఏ ఏ ఛానల్స్ అయితే మనకి అవసరమో వాటన్నిటిని మనం సపరేట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మనం ఎందుకు వీటిని సపరేట్ చేస్తాం అండ్ ఎందుకు మళ్ళీ వాటిని మర్చ్ చేసుకుంటాము అంటే, మనకి ఈ ఈఎక్స్ఆర్స్ అనేవి మనం ఏదైతే లైటింగ్ ని క్రియేట్ చేస్తామో, అంటే మనం మాయాలో ఏదైతే లైటింగ్ అండ్ ఏదైతే మెటీరియల్స్ అసైన్ చేస్తామో, సో అదే అవుట్పుట్ అనేది మనకి మన మాయా నుంచి వస్తుంది. సో మీకు మనం మాయాలో ఎంత లైటింగ్ అడ్జస్ట్ చేసినా, ఎంత పెర్ఫెక్ట్ మెటీరియల్స్ ఇచ్చినా, అది మన ఫుటేజ్ మీదకి వచ్చిన తర్వాత అది మనకి పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో కొన్నిసార్లు పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం టైమ్స్ పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడానికి మనం ఎంతో కొంత కాంప్ అనేది చేస్తూ ఉంటాం. సో ఆ పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడానికి మనం ఈ విధంగా ఈ ఈఎక్స్ఆర్స్ అన్నిటినీ సపరేట్ చేసుకుని మళ్ళీ వాటిని మర్చ్ చేసుకుంటాం. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మాయలో మనం పెర్ఫెక్ట్గా లైటింగ్ అండ్ అవన్నీ పెట్టేసుకుంటాం కదా, సో ఇంకా ఎందుకు పెర్ఫెక్ట్గా రాదు అంటే, మనం మన రియల్ ఎన్వైర్న్మెంట్లో ఎగ్జాక్ట్గా ఉన్న లైటింగ్ అండ్ ఎగ్జాక్ట్గా ఉండాల్సిన ఈ టెక్స్చర్స్ లేదా మెటీరియల్స్ తాలూకా వాల్యూస్ అనేవి మనం ఏదైతే మాయలో లేదా వేరే ఏ సాఫ్ట్వేర్లో అయితే క్రియేట్ చేస్తామో అవన్నీ అంత పెర్ఫెక్ట్గా మనం మ్యాచ్ చేయలేం. సో అందుకని మనం ఏం చేస్తాము అంటే, మనం బేసిక్ లైటింగ్, అంటే ఇప్పుడు కొత్తగా ఎన్వైర్న్మెంట్ లైటింగ్ అని వస్తుంది, సో ఆ ఎన్వైర్న్మెంట్ లైటింగ్ లేదా మనకి లైటింగ్లో మనం లైట్ అనేది యాడ్ చేసుకుని మనం రెండర్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి నచ్చిన ఛానల్స్ అనేవి సపరేట్ చేసుకుంటాం. అయితే మీకు ఇందులో ఏంటి ఛానల్స్ అంటే, ఫస్ట్ది మనకి కలర్ ఛానల్, అంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ ని రెండర్ పెట్టుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ తరుకా కలర్స్, ఓన్లీ డిఫ్యూజ్ కలర్స్. అంటే మన ఫస్ట్ నోడ్ ఏమవుతుంది అంటే మన డిఫ్యూజ్ నోడ్ అంటే మనం డిఫ్యూజ్ ఛానల్ ని ఇక్కడ షఫుల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ దీంట్లో మనకి ఆల్ఫా అనేది బ్లాక్ లో పెట్టుకున్నాం, ఎందుకు అంటే మనకి ఆల్ఫా అనేది అవసరం లేదు. అసలు ఈ డిఫ్యూజ్ ఛానల్ అంటే ఏంటి అంటే, మనకి మన ఏదైతే ఆబ్జెక్ట్ లేదంటే ఏదైతే మనం 3D లో ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశామో దాని తాలూకా
ఓన్లీ కలర్స్ అంటే మనం ఏదైతే కలర్ ని దాని అసైన్ చేశామో సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓన్లీ కలర్స్ మనం ఏదైతే కలర్స్ ని అసైన్ చేశామో ఆ కలర్ ని మనం ఇక్కడ షఫుల్ చేసుకున్నాం ఎందుకు మనం ఇక్కడ కలర్ ని షఫుల్ చేసుకున్నాము అంటే మీరు కావాలి అనుకుంటే ఈ కలర్స్ ని మీరు బ్రైట్ చేసుకోవచ్చు లైట్ చేసుకోవచ్చు సో మీకు నచ్చిన ఇంకా మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకోవచ్చు అందుకని దీన్ని మనం షఫుల్ చేసుకుంటాం నెక్స్ట్ మనకి డైరెక్ట్ అంటే మన ఫోటో మన ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ లో ఆ ఆబ్జెక్ట్ మీద డైరెక్ట్ గా పడిన లైటింగ్ వాల్యూస్ ని షఫుల్ చేసుకున్నాం సో ఇందులో మనకి ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ మీద ఎక్కడైతే లైటింగ్ పడిందో ఆ లైటింగ్ ని మనం ఇక్కడ షఫుల్ చేసుకున్నాం ఓకే దీని తర్వాత మనకి నెక్స్ట్ ది ఇండైరెక్ట్ అంటే మనకి బౌన్స్ అవుతూ ఇన్ రిఫ్లెక్ట్ అయిన లైటింగ్ అంటే చూడండి సో సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను సో ఇక్కడ మనం ఈ డైరెక్ట్ లైట్ ని మనం షఫుల్ చేసుకుంటే నెక్స్ట్ షఫుల్ లో మనం ఇండైరెక్ట్ లైట్ ని షఫుల్ చేసుకున్నాం అంటే ఇప్పుడు ఏదైతే మన లైటింగ్ దీని మీద పడుతుందో దీని మీద పడి ఎంతో కొంత లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే దీని నుంచి లైట్ అనేది మిగతా ఆబ్జెక్ట్స్ మీద కూడా పడుతుంది సో ఈ రిఫ్లెక్ట్ అయిన ఏదైతే లైట్ ఉందో దాన్నే మనం ఇండైరెక్ట్ లైట్ అంటాం సో చూసారు కదా ఇక్కడ సో ఇక్కడ చూసారు కదా మనం సింపుల్ గా మీకు ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడ ఏదైతే లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందో అది ఇక్కడ సో చూసారు కదా ఈ ఎడ్జెస్ అండ్ వీట్ల మీద రిఫ్లెక్ట్ అవుతుంది సో ఆ రిఫ్లెక్ట్ అయిన లైటే మనకి ఇండైరెక్ట్ లైట్ సో మనకి ఏదైతే డైరెక్ట్ గా మనం లైట్ పెట్టామో ఆ డైరెక్ట్ పడిన లైట్ మన ఆబ్జెక్ట్ మీద పడిన లైట్ మనకి సో డైరెక్ట్ లైట్ అయితే మనకి ఏదైతే ఈ లైట్ నుంచి మనకి ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అది మనకి ఇండైరెక్ట్ లైట్ అనేది అవుతుంది ఓకే సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఫైనల్ గా మనకి ఇక్కడ స్పెక్యులర్స్ అంటే మన ఆబ్జెక్ట్ లో ఏదైతే షైన్ అంటే మెరుస్తూ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇంకొక షఫుల్ నోడ్తో స్పెక్యులర్ అని చెప్పి మనం దాన్ని షఫుల్ చేసుకున్నాం సో ఇవన్నీ మనం షఫుల్ చేసుకున్నాం కాబట్టి వాటన్నిటినీ కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన విధంగా మన కలర్స్ ని లేదా లైట్ ని లేదంటే మనకి ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో దాని వాల్యూని లేదా మనకి ఫైనల్ గా మన ఏవైతే మెటీరియల్స్ మెరుస్తూ ఉన్నాయో లేదా షైన్ అవుతూ ఉన్నాయో వాటి తాలూకా వాల్యూని మనం కంట్రోల్ అనేది చేయొచ్చు త్రీ డి ఆబ్జెక్ట్ లో మనం ఏదైతే రెండర్ పెట్టుకుంటామో దాన్ని మనం ఈ విధంగా షఫుల్ చేసుకుంటూ ఉంటాం సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ గా షఫుల్ చేసుకుని మళ్ళీ వాటిని మనం ఈ విధంగా మర్జ్ చేసుకుని ఈ విధంగా మనం అవుట్పుట్ తో కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ సో ఫైనల్ గా మనకి ఇంకొక ఇమేజ్ కూడా ఉంది అది ఏంటి అంటే అంబియంట్ అక్లూజన్ సో ఈ అక్లూజన్ అనేది ఏంటి అంటే సో మనకి ఏదైతే మన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ తాలూకా డెప్త్ ఫ్రెండ్స్ సో మీకు ఇక్కడ ఫుటేజ్ లో ఎక్కడ డెప్త్ అనేది అంత పెర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు అంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ కనపడుతున్నంత డెప్త్ ఈ రెండింటి మధ్యన కనపడట్లేదు అండ్ ఈ రెండింటి మధ్యలో కనబడుతున్న డెప్త్ ఇక్కడ మనకి కనపడట్లేదు సో ఇవన్నీ మనకి కనపడడానికి ఈ అంబియంట్ అక్లూజన్ అనేది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్స్ ఏవి ఎందుకు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా డీటెయిల్డ్గా వీటిని ఎలా షఫుల్ చేసుకుంటాం అండ్ మిగతా డీటెయిల్స్ని ఏ విధంగా మనం మర్చ్ చేసుకుంటూ ఫైనల్ అవుట్పుట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే తెలుసుకుందాం ఐ హోప్ మీ అందరికీ ఇవాళ క్లాస్ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఇచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దిస్ ఇస్ సునీల్ మీరు చూస్తుంది విఎఫ్ ఎగ్జామ్ సైనింగ్ ఆఫ్